हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो लो नेनैते एप्पटिनुंचे चेद्दाम अनुकुंटुन्न वीडियो अयिते पोस्ट्पोन अवुतू वस्तुंदि। बट इवाल्टि वीडियो लो ई टापिक संबंधिंचि अयिते मनमैते तेलुसुकोबोतुन्नाम। टापिक एंटंटे मनकु ओकवेळ 10th क्लास एग्जाम्स अन्नवि जरगकपोते मनकु अड्वांटेजेस एन्नुन्नायि, डिसअड्वांटेजेस एमुन्नायि अने ई कांसेप्ट गुरिंचि मनं ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం। మీరు చూడడానికి మాత్రం థంబ్నైల్లో లాభం ఎంత నష్టం ఎంత అన్న దానికి తెలుగులో అయితే మెన్షన్ చేశాను, బట్ మనకు మీనింగ్ అయితే ఒకటే వస్తుంది। నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియో అయితే తప్పకుండా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా। ఎందుకంటే కనీసం మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ వల్ల జాబ్కి ఎలా యూజ్ అవుతుంది అన్న ఒక చిన్న నాలెడ్జ్ అన్న మీకు వచ్చినట్టు ఉంటుంది। కాబట్టి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, పూర్తిగా చూడమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా। ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఇక్కడ డిస్కస్ చేయడానికి ఏంది లేదు, నేను ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద అయితే మీకు డిస్కస్ చేయబోతున్నా। ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందుగా నాకు ఒక డౌట్ అయితే వచ్చింది, ఎప్పుడైతే ఇలాంటి వీడియో అయితే చేద్దాం అనుకున్నానో అక్కడ నాకు మెయిన్గా 2 క్వశ్చన్స్ అనేది అరైజ్ అయ్యాయి। అదేంటంటే మనకు లాభం ఎంత నష్టం ఎంత అంటే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనకు ర్యాండమ్గా మార్క్స్ వేసి ఇస్తారు। బట్ నాకు ఆలోచించింది ఏంటంటే ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా, ఈ 2 క్వశ్చన్స్ కూడా నాకైతే మైండ్లో వచ్చాయి। ఫస్ట్గా నేను అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను। దానికంటే ముందు మెయిన్గా ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒక 2 పాయింట్స్లో అయితే తెలుసుకుందాం। ఫ్రెండ్స్, మెయిన్గా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నది లేదు అనుకోండి, మీరు లైసెన్స్ అనేది అప్లై చేసుకోలేరు। అంటే మనకి ఏదైతే లైసెన్స్ ఉంటుందో, అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా, దానికి అప్లై చేసుకోలేరు। అలానే మీకు ఆధార్ కార్డులో ఎడిటింగ్స్ అనేవి చేయరు, అంటే ఎందుకంటే మెయిన్గా అదే అడుగుతారు। అలానే మీకు పాన్ కార్డు కూడా మ్యాక్సిమం రాదు। కాబట్టి ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే మనకు ఇలా కొన్ని గవర్నమెంట్ తరపు నుంచి ఇష్యూస్ వచ్చేవి చాలానే ఎక్కువగా ఉంటాయి। బట్ ఇక్కడ మనకు అది కాన్సెప్ట్ కాదు, మెయిన్గా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్కి వచ్చినట్టయితే నేను మెయిన్గా ఫస్ట్ అడ్వాంటేజ్ గురించి అయితే చెప్తా। ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ గురించి మనం వచ్చినట్టయితే మనకు ఫస్ట్ వచ్చేది స్టూడెంట్స్కి అనేది రిలీఫ్గా ఉంటుంది। అంటే వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి ఉండవు, వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు చదివిందంతా వాళ్ళకి ఏం అవసరం దాంతో అవసరమే లేదు, ఈ ఎగ్జామ్స్ టెన్షన్ అవసరం లేదు, స్టూడెంట్స్కి అనేవి బాగా రిలీఫ్గా ఉంటుంది। ఆటోమేటిక్గా నెక్స్ట్ అనేది ఇంటర్కి అయితే వెళ్ళిపోతారు, సింపుల్గా ఉంటుంది। ఇది ఒక్కటే ఇందులో మెయిన్గా మనకు అడ్వాంటేజ్ అయితే కనబడుతుంది, ఎప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగకపోతే। బట్ అఫీషియల్గా న్యూస్ ప్రకారం మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, బట్ నేను ఆల్రెడీ చేద్దామనుకున్నా కాబట్టి చెప్తున్నా। మనకు మెయిన్గా స్టూడెంట్స్ మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇంకొంచెం బెటర్గా థింక్ చేయడానికి పాజిబిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్, ఎందుకంటే గ్రోయింగ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు బ్రెయిన్ ఎంత క్లియర్గా ఉంటే అంత మేలు। ఇది మెయిన్ మనకు అడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్టయితే। బట్ డిసడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇక్కడ చాలానే డిసడ్వాంటేజెస్ అనేవి మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అంటే కారణాలు అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి। నేను మెయిన్గా ఇందులో మనకు వేరే బేసిస్లో కూడా మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ అవన్నీ వదిలిపెట్టి మనకు ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, జాబ్ ఓరియంటెడ్, వీటికి సంబంధించి మాత్రమే డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి అయితే చెప్తా। ఫ్రెండ్స్, ఒకవేళ మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నవి జరగకపోతే మనకు ఆటోమేటిక్గా ర్యాండమ్గా అన్నది మనకు మార్క్స్ వేసి ఇస్తారు సర్టిఫికేట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్గా మీకు వేసి మార్క్స్ ఇస్తారన్నప్పుడు, ఇప్పుడు బాగా చదివే స్టూడెంట్స్కి స్కూల్ వాళ్ళ ఇంటర్నల్స్ ఒకవేళ తక్కువ వచ్చి ఉండొచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల ఆబ్సెంట్ అయి ఉండొచ్చు, అలాంటప్పుడు స్కూల్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇంటర్నల్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్లకు వాళ్ళు బాగా రాసి వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటే 10 పాయింట్స్ వచ్చేది, మేబీ వీళ్ళు స్కూల్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు 8 పాయింట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది। దీని మీద మీరు ఎవరిని అడగలేరు, ఎందుకంటే అసలు మీకు ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు, అలాంటప్పుడు మీకు ఎన్ని మార్కులు వస్తే ఏముంది అని ఇలా గవర్నమెంట్ అడుగుతుంది। కాబట్టి మీరు అఫీషియల్గా అసలు ఎన్ని మార్కులు వచ్చినా మీరు ఏం చేసేయలేదు, బాగా చదివే వాళ్ళకి తక్కువ రావచ్చు, అసలు డల్లర్ అనుకున్న స్టూడెంట్స్కి 10 పాయింట్స్ కూడా రావచ్చు, అక్కడ ఏమైనా జరగచ్చు, ఇది మనకి మెయిన్గా ఒక పాయింట్. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే డిసడ్వాంటేజెస్లో మనకు మెయిన్గా జాబ్స్లో ఏంటంటే, ఫ్రెండ్స్ మనకు తెలిసింది 10th క్లాస్ బేస్ మీద ఏం జాబ్స్ ఉంటాయని చాలామందికి డౌట్ ఉంటుంది, బట్ నేను చెప్తున్నా వినండి, మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్తో కూడా సంబంధం లేదు, సెంట్రల్ మనకు ఏదైనా సెంట్రల్ నుంచి జాబ్ అంటే అది మనకు ఇంకా
లైఫ్లాంగ్ ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అటువంటి జాబ్ వచ్చినట్టయితే, అక్కడ మనం తీసుకున్నట్టయితే మెయిన్గా మనకు పోస్ట్ ఆఫీస్లో కన్ఫామ్గా 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చినట్టయితే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో చెప్పాను మా ఫ్రెండ్స్కి వచ్చిందని, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్కి, ఇక్కడ కూడా అదే చెప్తున్నా. నేను చదివిన తప్పుడు నాకు దాదాపు 7 to 8 పాయింట్స్ మధ్యలో అయితే మనకు వచ్చాయి నాకు మార్క్స్, బట్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి 10 మార్క్స్ వస్తున్నాయి, అంటే 10 పాయింట్ మార్క్స్ వస్తున్నాయి నా 2019లో స్టూడెంట్స్కి. బట్ వాళ్ళందరూ అప్లై చేసినప్పుడు నాకు నా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేసారు వాళ్ళు, కానీ 10 పాయింట్స్ ఏదైతే వచ్చారో వాళ్ళకి యాక్సెప్ట్ చేశారు. బట్ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చదివేటప్పుడు 7 to 8 పాయింట్స్ అన్నది ఈక్వల్ టు 11 పాయింట్స్తో ఈక్వల్ అంత వాల్యూ ఉండేది, బట్ ఇప్పుడు 10 పాయింట్స్ అనేది కామన్. అక్కడ ఒకవేళ మీకు 6 పాయింట్స్ 9 పాయింట్స్ వచ్చినట్టయితే మీరు పోస్ట్ ఆఫీస్ జాబ్కి నాట్ ఎలిజిబుల్, అంటే ఎలిజిబుల్ అవుతారు బట్ మీకంటే ఆల్రెడీ 2019లో రాసిన వాళ్ళకి 10 పాయింట్స్ వచ్చింటాయి కాబట్టి మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ వెళ్ళిపోయినట్టే. ఫ్రెండ్స్ ఇక ఇంకో విషయానికి వచ్చినట్టయితే మనకు మెయిన్గా కంపెనీస్లో జాబ్స్ థర్డ్ డిసడ్వాంటేజ్కి వచ్చినట్టయితే మనకు కొన్ని ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో మనకు జాబ్స్ అనేవి కొన్ని పడుతూ ఉంటాయి. అక్కడ పడినప్పుడు మనము అప్లై చేసినప్పుడు వాళ్ళు అంటే మీతో అప్లై చేసిన క్యాండిడేటు సేమ్ మీ అన్ని స్కిల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒకవేళ 10th మార్క్స్ వెరిఫై చేసినట్టయితే మీకు 1% తక్కువ ఉన్నా కూడా ఆటోమేటిక్గా జాబ్ అన్నది ఇంకో అతనికి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీరు చాలా సఫర్ అవుతారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రమేయం లేకుండా మార్క్స్ ఎన్నో వస్తే మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? మనము బాగలేక మనం తప్పు రాసి తక్కువ వచ్చింటే ఓకే, మనకే తెలియకుండా తక్కువ వచ్చి అది మనకి లైఫ్లో ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు మనం ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం? కాబట్టి ఇది స్టూడెంట్స్ లైఫ్కి చాలా అంటే చాలా బ్యాక్ అవుతుంది అని అయితే చెప్తున్నా. అందుకోసమే ఇంత కోవిడ్ సిచ్యువేషన్లో కూడా గవర్నమెంట్ అన్నవాళ్ళు మనకు కొన్ని ప్రికాషన్స్ కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఎవరు కూడా ఇంకా కరోనా కేసెస్ ఎక్కువైతే ఎగ్జామ్స్ ఎలా ఇలాంటివి ఎవరు థింక్ చేయొద్దండి. బట్ చదవడం స్టడీ అనేది మీరు ఎప్పుడు స్టాప్ చేయొద్దండి, లర్నింగ్ని ఎప్పుడు స్టాప్ చేయకూడదు, అప్పుడైతేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అలానే ప్రిపేర్ అవ్వండి. ఇంకా చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఈజీ క్వశ్చన్ పేపర్, హార్డ్ క్వశ్చన్ పేపర్, అలానే మన కరెక్షన్స్ అవన్నీ మీకు అనవసరం, మీరు అన్నీ వదిలిపెట్టండి. జస్ట్ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి, బాగా రాయండి, మిగిలినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ ఎడ్యుకేషనల్ ఓరియంటెడ్ అలానే జాబ్ ఓరియంటెడ్ మాత్రమే అడ్వాంటేజ్ చెప్పాను. బట్ ఇక్కడ మనం ఆలోచించినట్టయితే మనకు ఇన్ఫినిటీలో మనకు డిసడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ అది ఏ గవర్నమెంట్ ప్రకారం సోర్స్ కావచ్చు, చాలా ఉంటాయి, బట్ అవన్నిటితో మనకు అవసరం లేదు. కాబట్టి నేనైతే ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే మీకైతే అందించాను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ని ఎప్పుడైతే వాళ్ళు కూడా నిజంగా ఇలా జరిగితే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఒక థింక్ చేస్తారు, కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మన ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్ మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.